హాయ్ పిల్లలు, కథ చెప్పడానికి నేను వచ్చేసా. వినడానికి మీరు రెడీగా ఉన్నారా? అనగనగా ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. వ్యాపారి అంటే బిజినెస్ మ్యాన్. అతను తన సరుకులన్నీ కూడా ఓడలో వేసుకుని దూర ప్రదేశాలకు వెళ్ళి అమ్మి వస్తూ ఉండేవాడు. అయితే అతనికి ఒక అలవాటు ఉండేది. ఏంటంటే, అతను వ్యాపారం చేయడానికి వెళ్ళే ముందు ఇంట్లో వాళ్ళందరినీ కూడా వచ్చేటప్పుడు మీకేం కావాలో చెప్పమని అడిగి అవి తీసుకుని వచ్చి ఇవ్వడం అతనికి చాలా ఆనందంగా ఉండేది. అతని దగ్గర ఒక చిలుక కూడా ఉంది. ఆ చిలుకని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఈ వర్తకుడు. దానికి కావాల్సినటువంటి చక్కటి పళ్ళు తీసుకొచ్చి పెట్టి దాన్ని ఎంతో జాగ్రత్తగా పంజరంలో పెట్టి చూసుకునేవాడు. అతను ఎప్పట్లాగే వ్యాపారానికి బయలుదేరుతూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మీకేం కావాలి అని వాళ్ళ కోరికలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాడు. చిలుక దగ్గరకు వచ్చి ఆ చిలుకను కూడా నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ చిలుక అంది, నాకేం అక్కర్లేదు, నువ్వు నన్ను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చావో ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు మీద బోల్డ్ అనే చిలుకలు ఉంటాయి, ఆ చిలుకకి నేను నీ దగ్గర ఉన్నానని క్షేమంగా ఉన్నానని చెప్పు చాలు అంది. వర్తకుడు సరే అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సరుకులన్నీ కూడా అమ్మేసుకుని తన ఇంట్లో వాళ్ళు ఏమేమి అడిగారో అవన్నీ కూడా కొనుక్కుని తిరుగు ప్రయాణం అయ్యి వెళుతూ వెళుతూ ఆ అడవి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు మీద బోల్డ్ అనే చిలుకలు ఉన్నాయి. అతను వాటి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నా దగ్గర మీలాంటి చిలుకే ఒకటి ఉంది, అది క్షేమంగా ఉన్నానని మీతో చెప్పమంది అన్నాడు. అనగానే ఆ చిలుకలన్నీ కూడా ఒక్కసారిగా ఎగిరిపోయాయి. కానీ ఒక్క చిలుక మాత్రం గిరిగిరా తిరిగి కింద పడిపోయింది. అది చూసిన వర్తకుడికి ఏమర్థం కాలేదు, ఎందుకు ఇట్లా పడిపోయింది అనుకున్నాడు. అనుకుని సరేలే అని వెనక్కి తిరిగి వచ్చేసాడు. వచ్చేసి ఇంట్లో తను తెచ్చిన వస్తువులన్నీ కూడా అందరికీ ఇచ్చేశాడు. ఇచ్చి పంజరం దగ్గరికి వెళ్ళి చిలుకతో అన్నాడు, నువ్వు చెప్పమన్నట్టుగానే నేను వాళ్ళతో చెప్పాను, కానీ చిలుకలన్నీ ఎగిరిపోయి ఒక్క చిలుక మాత్రం గిరిగిరా తిరిగి కింద పడిపోయింది అని చెప్పాడు. చెప్పంగానే ఆ చిలుక ఆ మాటలు వినంగానే గిరిగిరా తిరిగి కింద పడిపోయింది. పడంగానే వర్తకుడికి చాలా బాధ అనిపించింది. అయ్యో, ఇదేంటి ఇట్లా అయిపోయింది, తన స్నేహితుల గురించి విని చాలా బాధపడి ఉంటుంది, వాళ్ళకి దూరంగా ఉన్నానని అనుకుని అప్పుడు వెంటనే ఏం చేశాడు, దాన్ని తీద్దామని పంజరం తలుపు తీశాడు. తీయంగానే ఆ చిలుక ఏం చేసింది, గబాలు ఎగిరిపోయింది. అది దూరంగా ఒక చెట్టు మీదకి వెళ్ళి, ఓ వ్యాపారి, అక్కడ జరిగిన విషయం నీకు అర్థం కాలేదు, ఆ చిలుకలు నాకు ఒక సందేశాన్ని అంటే ఒక మెసేజ్ పంపించాయి. ఏంటో తెలుసా, నువ్వు కూడా అలాగే గిరిగిరా తిరిగి కింద పడిపో, అతడు నీకేదో అయిందనుకుని పంజరం తలుపు తెరుస్తాడు, తెరవంగానే బయటకు వచ్చి నువ్వు హాయిగా మా దగ్గరకు వచ్చేసాయి. అవి పంపించిన సందేశం నాకు అర్థమైంది, అందుకే నేను అట్లా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా నటించాను. ఇంకెప్పుడూ కూడా పక్షుల్ని బంధించాలని చూడకు, నువ్వు చాలా నన్ను బాగా చూసుకున్నావు, నాకు కావాల్సిన పళ్ళు అవన్నీ పెట్టావు, ఎంతో ఆదరించావు, కానీ నాకు ఈ పంజరంలో ఉండడం ఇష్టం లేదు, నా తోటి చిలుకల్లాగే నేను కూడా స్వేచ్ఛగా అడవిలో ఎగిరి వాటితో పాటు తిరగాలని అనుకున్నాను, కాబట్టి నువ్వు బాధపడకు అని చెప్పి ఎగిరిపోయింది. ఈ కథ మీకు నచ్చిందా? దీనిలో నీతి ఏంటంటే, ఎప్పుడూ కూడా పక్షులు కానీ ఎవరైనా సరే స్వేచ్ఛను కోరుకుంటారు. మనం ఆ విధంగా అడవుల్లో హాయిగా తిరిగే పక్షులను తెచ్చి పంజరంలో ఉంచాలనుకోవడం చాలా తప్పు. ఒకవేళ అవి మనం పెట్టినవన్నీ తిని ఇచ్చినవన్నీ తీసుకుని హాయిగా ఉన్నా కూడా వాటి మనసు మాత్రం సంతోషంగా ఉండదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి హాయిగా వాళ్ళందరినీ కలుసుకుని స్వేచ్ఛగా ఉండాలా అని అవి ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఎప్పుడు కూడా పక్షులను తీసుకొచ్చి పంజరాల్లో బంధించి వాటిని చూసి ఆనందించద్దు. ఎలాగంటే, ఇప్పుడు మీరు చూడండి, మీకు కావాల్సినటువంటి ఆట వస్తువులు, తర్వాత తినేవి, మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఇచ్చేసి ఒక రూమ్లో కూర్చోబెట్టారనుకోండి, మీకు ఒకటి రెండు రోజులు బాగానే ఉంటుంది, తర్వాత మీకేమనిపిస్తుంది, హాయిగా బయటకు వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకోవాలని, ఎక్కడికి కావాలంటే అక్కడికి పరిగెత్తాలని, హాయిగా ఉండాలని అనిపిస్తుంది కదా. కాబట్టి వాటికి కూడా అలాగే స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం, అవి ఒకచోట బందీలుగా ఉండడానికి ఇష్టపడవు. కాబట్టి మనం కూడా పక్షుల్ని ఎప్పుడు కూడా పంజరాల్లో బంధించకూడదు, వాటికి అస్సలు నచ్చదు. మరో కథతో మనం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కథలో వచ్చిన కొన్ని తెలుగు పదాలు తెలుసుకుందామా? వ్యాపారం బిజినెస్, వ్యాపారి బిజినెస్ మ్యాన్, ఓడా షిప్, సరుకులు గ్రాసరీస్, చిలక ప్యారెట్, పంజరం కేజ్, పళ్ళు ఫ్రూట్స్, పెద్ద చెట్టు బిగ్ ట్రీ, బోల్డన్ని మెనీ, గిరిగిరా తిరగడం
టర్నింగ్ రౌండ్ అండ్ రౌండ్, పడిపోవడం ఫాలింగ్ డౌన్, స్వేచ్ఛ ఫ్రీడమ్.